అటు ఒక హార్టికల్చర్ రంగమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్లో, ఎడ్యుకేషన్ సెక్టార్లో, హెల్త్ కేర్ సెక్టార్లో ప్రజలకు సేవ చేసేటటువంటి ఉద్దేశంతో ప్రగతి భారత్ ఫౌండేషన్ అన్నటువంటి స్వచ్ఛంద సంస్థని మా ట్రస్ట్ బోర్డు సభ్యులు అప్పల రాజా వర్మ గారు, ఉమేష్ గారు, జాస్తి బాలాజీ గారు, మల్లికార్జునుడు గారు, మా ఊరి వెంకటరమణ గారు, సిఎంఆర్ గ్రూప్ గోపినాథ్ రెడ్డి గారు, మరి రాజబాబు గారు, అందరం కలిసి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆంధ్ర రాష్ట్రానికంతా మొదట్లో విశాఖపట్నంతో మనం ప్రారంభోత్సవం చేసుకున్నప్పటికీ కూడా రాష్ట్రాన్నంతా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ అన్ని రంగాల్లో ప్రగతి పదం వైపు నడిపించే ఉద్దేశంతో ఈ యొక్క స్వచ్ఛంద సంస్థని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి జీవీఎంసీ కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా, ప్రసాదరాజు గారు కానీ, వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఆయనతో బంధువైనటువంటి సంతోష్, గ్రీన్ ఛాలెంజ్ అన్నటువంటి ఒక పథకం ద్వారా ఇక్కడికి ఒక ప్రత్యేక రిప్రజెంటేటివ్ రాఘవాన్ని కూడా పంపించి ఈ యొక్క ఛాలెంజ్ని విసిరినటువంటి నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్నంతా కూడా హరితాంధ్రప్రదేశ్గా మార్చాలన్నటువంటి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 28 ఈరోజు జనవరి 2020 తారీఖు జీవీఎంసీ పార్క్, స్వర్ణ భారత్ నగర్, పెద ఋషికొండ, విశాఖపట్నంలో మనం ఈరోజు ప్రారంభిస్తున్నాం. గతంలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఈ రకంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ట్రస్టు మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా సేవలు అందించాలన్నటువంటి సంకల్పాన్ని కొనసాగిస్తామని నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒకసారి చెప్పడం జరిగింది, రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటాలన్నటువంటి తన ఉద్దేశాన్ని ఆయన వెలిబుచ్చడం జరిగింది. దాంట్లో భాగంగా కూడా ఈ ప్రగతి భారత్ ట్రస్ట్ అన్నటువంటిది ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉంది. రాఘవ నాకు ఇప్పుడే చెప్పారు గ్రీన్ ఛాలెంజ్ విషయంలో, ఒక్క మొక్క కానీ ఒక మనిషి 3 మొక్కలుగా నాటితే ఆ మనిషి జీవితకాలం ఎంత ఆక్సిజన్ అవసరమవుతుందో అంత ఆక్సిజన్ కూడా ఆ 3 మొక్కలు అందిస్తాయి అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు విభజన చేయబడ్డ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల ప్రజానీకం కూడా ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్కరు 3 మొక్కలుగా నాటినట్టయితే ఇది తప్పకుండా ఇది ఒక హరితాంధ్రప్రదేశ్గా మారుతుందన్నటువంటి విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. విశాఖ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఒక మంచి అందమైనటువంటి సాగర తీరం. ఇక్కడ ఈస్టర్న్ నేవల్ కమాండ్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, వివిధ రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఫార్మాసిటీలు, సెజ్లు అన్నీ ఏర్పాటైనటువంటి ఈ విశాఖపట్నం జిల్లాలో పొల్యూషన్ అన్నటువంటిది కంట్రోల్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి ఒక్క విశాఖ పౌరుడి మీద కూడా ఉందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. విశాఖపట్నం ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క మతానికో చెందినటువంటి సిటీ కాదు ఇది. ఇది ఒక డైవర్సిటీ, అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నటువంటి పదానికి ఇది నిర్వచనంగా మనం భావించవచ్చు. సోదరభావంతో
ప్రతి ఒక్కరూ కూడా శాంతియుతంగా జీవించేటటువంటి నగరం ఏదైనా ఉంది అని అంటే దేశంలోనే ఇది ఒక 17వ స్థానంలో ఉంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. సాంప్రదాయాలకి విలువలకి అట్ ద సేమ్ టైం ఆధునికతకు కూడా ప్రతిబింబించేటటువంటి సిటీ ఏదైనా ఉందనంటే అది విశాఖ అని నేను చెప్పుకోవచ్చు. ఎందరో మహానుభావులు ఈ విశాఖపట్నంలో పుట్టినారు కాబట్టి ఈ మహానుభావులకి పుట్టినిల్లనని కూడా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఇంతే కాకుండా అతి పెద్ద టూరిస్ట్ హబ్ ఏదైనా ఉందనంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు విడిపోయిన తర్వాత అది విశాఖపట్నం మాత్రమే, విశాఖపట్నం జిల్లా మాత్రమే. అరకు కానీ, అరకు అటు బొర్రా కేవ్స్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఈ యొక్క టూరిస్ట్ హబ్బులుగా ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మహాకవులు గురజాడ కానీ, శ్రీశ్రీ కానీ, శ్రీశ్రీ గారు కానీ నడిచినటువంటి భూమి ఈ యొక్క విశాఖపట్నం. మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గారు కూడా ఇక్కడ ఇది పుట్టిన, ఇది ఒక సొంత గడ్డ అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆర్థికంగా పారిశ్రామిక రంగంలో కానీ, సేవా రంగంలో కానీ అన్ని రంగాల్లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని అంటే దానికి ప్రధానమైనటువంటి నగరం విశాఖ నగరం. ఇక్కడి నుంచే కూడా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందాలన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. విశాఖని ఇప్పటికే అందమైనటువంటి నగరం, ఆ నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలనని, ఆ భాగస్వామ్యంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ కానీ మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా భాగస్వాములు కావడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారు ఒకటే చెప్పారు, దాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. నేచర్ హ్యాస్ గివన్ ఎనఫ్ ఫర్ అవర్ నీడ్ బట్ నాట్ ఎనఫ్ ఫర్ అవర్ గ్రీడ్ అని అనేసి, మనం ఎక్కువ అత్యాశకు పోకుండా ఎంతకైతే లిమిట్ చేసుకుని మనం సాధారణ వ్యక్తిగా జీవనం సాగిస్తే అటు సమాజం కానీ ఇటు ఈ యొక్క గడ్డ భూమి కానీ అన్నీ కూడా కలకాలం మనం అందరం కూడా సంతోషంగా జీవించేటటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రకృతి పర్యావరణాలకి విశాఖని ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేందుకు మనం అందరం కూడా కృషి చేయాలనని మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను. కళలకు చదువులకు కేంద్రం విశాఖ. 1928 సంవత్సరంలోనే విశాఖలో తొలి విశ్వవిద్యాలయం ఆంధ్ర యూనివర్సిటీ అన్నటువంటిది ఇక్కడ ఉద్భవించిందన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. 2011 జనాభా లెక్కల ప్రకారం కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఇక్కడ విశాఖ నగరం జనాభా 20 లక్షలు, మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని అంతా కూడా కలుపుకుంటే 53 లక్షలకి ఈరోజు మించినటువంటి అతి పెద్ద, దేశంలోనే ఆ దేశంలో 9వ అతిపెద్ద నగరంగా జీడిపిలో ఉత్పత్తి పరంగా విశాఖ దేశంలోనే 8వ స్థానంలో ఉంది అన్నటువంటి విషయాన్ని, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ విషయంలో 8వ స్థానంలో ఉంది, పెద్ద నగరాల్లో ఇది ఒక 9వ నగరంగా ఉందన్నటువంటి విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకొని మనం అందరం ప్రతి ఒక్కరం కూడా విశాఖ అభివృద్ధికి మన శక్తి వంచన లేకుండా కృషి చేయాలనని, దానికి మా యొక్క ప్రగతి భారత్ ట్రస్ట్ కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరూ కూడా దానికి సహాయ సహకారాలు అందిస్తారు, ఇదొక సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుకుందామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కేసీఆర్ గారి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి బంధువు, గ్రీన్ ఛాలెంజ్ ఎవరైతే నాకు ఇచ్చారో సంతోష్ గారు, ఆయన రిప్రజెంటేటివ్గా స్వయంగా ఇక్కడికి పంపించారు. ఈ యొక్క కార్యక్రమం ఎలా నడుస్తుంది, ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఆయన ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చి ఆ టైం టు టైం వచ్చి ఒక 6 నెలలకో ఒక సంవత్సరానికో ఒకసారి వచ్చి ఈ యొక్క పథకం ఎలా ముందుకెళ్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా గమనించడం జరుగుతుంది. ఇదే రకంగా ఆయన ఎలాగైతే గ్రీన్ ఛాలెంజ్ విసిరారో మనం కూడా తిరిగి
ఒక ముగ్గురికో నలుగురికో గ్రీన్ ఛాలెంజ్ విసరాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో దట్ ప్రతి ఒక్కరం కూడా ఎవరికైతే ఒకరు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంకొకరికి గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చినట్లయితే అది ఒక ఉద్యమంలా మారి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క హరితాంధ్రప్రదేశ్గా మార్చేటటువంటి ఈ ఉద్యమంలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ రాఘవ గారిని కొన్ని విషయాలు మీకు చెప్పాల్సిందిగా నేను విన్నవించుకుంటాను. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.